హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న దేంట్లో శాలరీస్ ఎక్కువగా ఉంటాయి, డిగ్రీలోనా బీటెక్లోనా అని. గైస్ ఇక్కడ చూడండి, దేంట్లో శాలరీస్ ఎక్కువగా ఉంటాయి అంటే మీకు కనపడేది ఒకటే, అదేంటి అంటే బీటెక్. బీటెక్లోనే ఎక్కువ శాలరీస్ ఉంటాయి. ఎందుకంటే బీటెక్లో ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకో జాబ్లోకి 6 మంత్స్, 1 ఇయర్ ఆర్ 1.5 2 ఇయర్స్లో జంప్ అవుతూనే ఉంటారు. సో జంప్ అయినప్పుడల్లా వాళ్ళకి 10,000 నుంచి 20,000 మినిమం హైక్ వస్తూ ఉంటుంది, అట్లీస్ట్ 5,000 అన్న వస్తుంది. బట్ డిగ్రీ రిలేటెడ్ బ్రాంచెస్లో ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు బీటెక్ వాళ్ళకి. బీటెక్లో కూడా మీకు శాలరీస్ ఇవ్వకుండా కూడా చాలామంది ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని అక్కడే వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అక్కడే ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని తర్వాత వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే 6,000కి చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే 60,000, 1 ల్యాక్, 2 ల్యాక్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో బీటెక్లో ఏంటంటే ఆపర్చునిటీస్ మోర్ ఉంటాయి. మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో వెళ్ళినట్లయితే ఆపర్చునిటీస్ మోర్ ఉంటాయి, అండ్ డిగ్రీ వాళ్ళకి ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరందరూ వచ్చి మెట్రోపాలిటన్ సిటీస్లోనే చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. సో ఎక్కడ ఉన్న ఏరియాని బట్టి, అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి, అక్కడ ఇచ్చే శాలరీస్ని బట్టి, కంపెనీని బట్టి, వాళ్ళ లొకేషన్ బట్టి శాలరీస్ అనేవి ఉంటాయి. డిగ్రీలో ఏది చేసినా మీకు ఆ శాలరీస్ అనేవి స్టార్టింగ్ తక్కువే ఉంటాయి. బట్ మీరు కంపేరింగ్ టు బీటెక్ వాళ్ళతో చేసుకుంటే ఇనీషియల్గా తక్కువే ఉంటాయి, బట్ మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటూ పోతూ ఉంటే మీకు కూడా స్లో గ్రోత్ ఉంటుంది. అంటే వీళ్ళకి డ్రాస్టిక్గా 10-15,000 డిఫరెన్స్ ఉన్నా చేంజ్ వస్తుంది కాబట్టి జాబ్ చేంజ్ అయితే మీకు అంత ఉండకపోవచ్చు. 3 నుంచి 5,000 ఆర్ 15 ఆర్ 10,000 లోపే ఉండొచ్చు. కానీ మీరు మంచి మంచి ఆర్గనైజేషన్లో డిగ్రీ బేస్ మీద ఏమైనా తెచ్చుకోగలిగినట్లయితే మీకు ఉన్న శాలరీ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్లో ఐపీఎస్, ఐఏఎస్లు ఇట్లా చేసే వాళ్ళందరూ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటారు, అండ్ ఎంఆర్ఓ, ఎండిఓ ఇట్లా రకరకాలుగా స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళందరూ డిగ్రీ బేస్ చేసుకుని వచ్చిన్నారు. వాళ్ళకైతే శాలరీస్ ఏ సాఫ్ట్వేర్కి కూడా రావు, అంత బాగా వస్తే అంత సెక్యూర్గా లైఫ్ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్లో శాలరీస్ ఇస్తారు, సపోజ్ వాళ్ళకి 2 ల్యాక్స్ అనుకోండి, 2 ల్యాక్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 30 నుంచి 40,000 ట్యాక్స్ కట్ అవుతుంది. తర్వాత అమ్యూనిటీస్ అంటారు, అంటే వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అలవెన్సెస్కి, లైక్ క్యాబ్కి, ఫుడ్కి, లేకపోతే ఫేర్కి, ఏమైనా ట్రాన్స్పోర్ట్కి, రకరకాలు అనుకొని ఓవరాల్గా 80,000 ఓవరాల్గా కట్ చేసేసుకుంటారు. సో ట్యాక్స్, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్, వాటికి కూడా వాళ్ళ శాలరీలోనే కట్ చేసుకుంటారు. చెప్పుకోవడానికి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, బట్ వర్క్ ప్రెషర్ అలాగే ఉంటుంది. బట్ ఎంతకాలం ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు. సో డిగ్రీ బేస్ మీద మీరు జాబ్స్ తెచ్చుకున్నట్లయితే తక్కువగా ఉండొచ్చు, బట్ అది గ్రాడ్యువల్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. మీరు జంప్ ఫ్రీక్వెంట్గా అవ్వలేరు కాబట్టి మీకు ఎక్కువ వేరియేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఆపర్చునిటీస్ ఇమీడియట్లీ దొరకపోవచ్చు, మీరు అనుకున్న ప్లేస్లో దొరకపోవచ్చు కాబట్టి తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా మీరు అనుకున్నట్టు బీటెక్లో శాలరీస్ బాగా ఉంటాయి, బట్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఎన్ని రోజులు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు, అందులో ఎంత కోరుస్తున్నారు అనేది క్లారిటీ లేదు. కానీ వాళ్ళు జంప్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి హై శాలరీ కనపడుతూ ఉంటుంది. సో బీటెక్ వాళ్ళకి హై శాలరీ కనపడుతుంది. డిగ్రీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే జాబ్స్ అనేది జంప్ చేయాల్సిన అవసరం ఉండదు, అండ్ అన్ని జంప్ చేయాల్సిన చేసినా కానీ వాళ్ళకి అంత హైక్ అనేది కనపడదు. బట్ గ్రాడ్యువల్గా అనేది వాళ్ళకి శాలరీస్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అవ్వచ్చు. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది అంటే శాలరీ ఎక్కువ తక్కువ కాదు, మీరు తీసుకున్న కోర్సు మీద వర్కౌట్ చేయండి, దానికి ఉన్న ఆపర్చునిటీస్ని మీరు ఎంచుకోండి, ఆ విధంగా జాబ్స్ ట్రై చేసుకోండి, ఆటోమేటిక్గా శాలరీ అనేది మీ ముందే వచ్చేస్తుంది. సో గైస్ ఇది ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటివరకు. బై బై గైస్.